नमस्ते वेलकम टू विश्ववाइस टीवी काकीनाडा नगर में डेंग्यू अधिक काकीनाडा पौर संक्षेम संघं कार्यालय दूसर्लपूडी रमणराजु आंदोलन व्यक्त काकीनाडा कॉर्पोरेशन प्रजारोग्य अधिकारुलु मुंपुवाडलो पर्यटी मुग्गु ब्लीचिंग चल्लिंचडं मुरुगु तोडिंची ड्रैन क्लीनिंग निर्वहिंचडं लेदन्नारु 260 मेट्रिक टन्नुल चेत्त डंपिंग यार्ड कु चेरडं वलन తీవ్ర దుర్గంధం దోమల వ్యాప్తి భూగర్భ జలాల కలుషితం అధికమైందన్నారు ఆయన. చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వ్యాపించాయన్నారు. ముంపు నివారణకు రోడ్లు ఎత్తు చేయడమే పనిగా పెట్టుకున్న ఇంజనీరింగ్ విభాగం తీరు వలన లోత క్లీన్లు, సెప్టిక్ లెట్రిన్ నీరు, మలం డైరెక్ట్ డ్రైన్ వ్యర్థాలకు చేర్చాల్సిన దురవస్థతో దోమల వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. పొగ పారించడం మినహా ఫాగింగ్ వలన ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ముంపు వాడల్లో రోజువారీగా ముగ్గు బ్లీచింగ్ జల్లడం, క్రిమి సంహారక మందులు డ్రైన్లలో స్ప్రే చేయాలని కోరారు. కాకినాడ కార్పొరేషన్ లో ఏట 6 కోట్ల రూపాయలు ప్రజారోగ్య విభాగానికి ఖర్చు చేస్తున్న దోమల నివారణ చర్యల్లో ఫలితాలు లేవన్నారు. జెంగ్యూ మరణాలకు కార్పొరేషన్ అధికారులు బాధ్యత వహించాలని రమణరాజు డిమాండ్ చేశారు. రామకృష్ణారావుపేట, బ్యాంక్పేట, సూర్యనారాయణపురం, వడ్డీలపేట, గొల్లపేట, కామేశ్వరి నగర్, బాపూజీ నగర్, నాగరాజుపేట, శంతనపురి కాలనీ, దుమ్మలపేట, రాజీవ్ గృహకల్ప, రెవెన్యూ కాలనీ, సంజయ్ నగర్, రాగంపేట, వెంకటేశ్వర కాలనీ, ఫ్రెజర్పేట, పూలే కాలనీ, బర్మా కాలనీ, కోటిస్తంభంపేట, రిక్షాపేట, మున్నగు ఏరియాలు అపరిశుద్ధ్యంతో అవస్థలు పడుతున్నాయన్నారు. చాలా దోమండి. ఇప్పుడు అద్దెలు కొన్న వాళ్ళు ఎక్కడ పారిపోతుంది? ఇప్పుడు ఇంటి మారాలన్నా ఎక్కడైనా దోమే దోమ దోమ దోమండి. సాయంత్రం ఇలాగ 4 దాటింది అనుకోండి, పుట్లు పుట్లు దోమలు చుట్టెక్కలట్లో నీళ్ళు బయటకు వచ్చేసి ఈ నీళ్ళు ఆ నీళ్ళు మురగడైపోయండి. ఇంకా మామూలు దోమ అంటే అలా మామూలు దోమ కాదండి. అలా రాట్లకి మరి డబ్బులు వచ్చేవండి. ఎందుకని ఎన్ని రాష్ట్రాలు వేయించుకుంటే సుఖం ఏంటండి? తూర్పు గోదావరి జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో డెంగ్యూ జ్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి కాకినాడ నగరానికి దోపరించింది. వర్షం వచ్చినా, చినుకు పడినా, ముంపు వచ్చినా మరి కాకినాడ నగరంలో ఉన్నటువంటి రామకృష్ణారావుపేట కానీ, రాగంపేట కానీ, బ్యాంక్పేట కానీ, అదేవిధంగా పర్లపేట ఏరియాలో కానీ, పాత బస్టాండ్ ఏరియాలో కానీ, జగన్నాథపురంలో ఉన్నటువంటి ఆ యొక్క బాపీజీ నగర్ ప్రాంతంలో కానీ ఎన్ని ఏరియాలు కూడా ఇదే రకంగా దుర్గంధంతో ఉండిపోతున్నటువంటి పరిస్థితి. కాకినాడ నగరపాలక సంస్థ వారు ఏటా 6 కోట్ల రూపాయలు ప్రజారోగ్యాన్ని విభాగానికి వెచ్చిస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ ముగ్గు కానీ, బ్లీచింగ్ కానీ, కాలువలు తీయడాలు కానీ, దోమల నివారణకి క్రిమి సంహారక మందులు చెల్లించడం కానీ కార్యక్రమాలు చేయడం లేదు. ఫాగింగ్ యంత్రం వస్తుంది, ఆ పొగ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈ రోజున రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ సెప్టెల్ లెటర్ నీరు మలము వెళ్ళేటువంటి దారి లేక సెప్టెల్ లెటర్లో నుంచి నీరు డ్రైన్లోకి ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి మార్గం లేకపోతే మలం కూడా డైరెక్ట్గా డ్రైన్లోకి వెళ్ళి పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. లోత టీళ్లు ఇప్పుడు అవన్నీ కూడా చెట్ల కింద తేలిపోయి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. నీరు లాగిన తర్వాత కూడా కాకినాడ నగరంలో ఉన్నటువంటి వాతావరణం ఈ రకంగా ఉంది. ఇలాగుంటే ప్రజలకి జబ్బులు విపరీతంగా పెరుగుతాయా లేదా? ఇప్పుడు కాకినాడలో డంపింగ్ యార్డ్ పెట్టి చెత్తలన్నీ కూడా అక్కడ చేర్చి రోజుకు 260 మెట్రిక్ టన్నులు చెత్త అక్కడికి చేరుతా ఉంది. ఇప్పుడు దానివల్ల అక్కడ ఆ యొక్క భూగర్భ జల వనరులు కలుషితం అవుతా ఉన్నాయి. అదేవిధంగా దోమల యొక్క ఉత్పత్తి విపరీతంగా పెరుగుతూ ఉంది, దుర్గంధం పెరుగుతూ ఉంది, దోమల వ్యాప్తి కారకమవుతుంది. డంపింగ్ యార్డ్ని తరలించేటువంటి ప్రక్రియని ప్రభుత్వం పట్టించుకోవాలా? అట్లాగే ఈ ముగ్గు బ్లీచింగ్ చెల్లించేటువంటి కార్యక్రమాలు నగరపాలక సంస్థ తీసుకోవాలి. ఈ బాధ్యతలు వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా చర్యలు వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.